కలుపుకలు వేసుకోవాలి. ఓ నాలుగు టమాటాలు, ఒక ఐదారు కాడలు కొత్తిమీర, ఒక ఐదారు కాడలేమో పుదీనా, ఒక ఐదారు కాడలు మెంతికూర, ఇవి అవి అన్నీ కలిపి ఇట్లా కడిగి పెట్టుకున్నా, కడిగి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసి ఇట్లా శుభ్రంగా కడుక్కొని ఇట్లా అన్నీ వేసుకొని వేయించుకోవడం. స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్మర పెట్టుకొని దోరకు మెల్లి మెల్లగా వేయించుకోవాలి. పెద్దగా పెట్టుకోండి, మాడిపోతుంది. లైట్గా సన్నగా పెట్టుకొని చిన్నగా పెట్టుకోవాలి. కొంచెం మగ్గినాక వేస్తాం, ఇప్పుడు వేస్తాం. నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు రావు, ఆకులోయి నలిగా ఉడుకుతుంది. మంచి మగ్గు కొంచెమన్నా నూనె వేయాలి, ఇవి అయిపోయినా. ఎందుకు ఇప్పుడు వేసుకోకుండా నీళ్ళలోకి? అవునవును, నీళ్ళన్నీ కొంచెం ఇంకిపోయినాక వేస్తే వీటికి పడతాయి కూరగాయలు. కూరగాయలు నీళ్ళని ఇంకిపోయినా కాబట్టి నూనె మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నూనె కొంచెం చాలు, తిప్పి మూత పెట్టుకో. ఏదో బాగానే ఉంది, నీళ్ళేస్తే బాగా వేయకూడదునే వేయాలి, మెత్తగా వేయకూడదు గుజ్జాపిండిలాక. ఇట్లా కచ్చపచ్చగానే బాగుంది. ఇంక అంతే, మనం నూనె చేసుకున్నాం కాబట్టి ఇంకా తిరగమత అవసరం లేదు, ఏం లేదు. ఇట్లే తినచ్చు. కొత్తిమీర, పుదీనా, మెంతంకూర చామాతుంది. ఫ్లేవర్ స్మెల్ కూడా భలే వస్తుంది, మంచిగా హెల్త్కి భలే మంచిది పా, మంచిగా ఏం చెప్పి.